మీడియా మిత్రులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికీ పేరు పేరు నమస్కారం. రేపు సర్దార్ సర్వాయి పాపన్న మహారాజు యొక్క జయంతి కనుక వందల సంవత్సరాల పోరాటంలో ఏ ప్రభుత్వం కూడా 70 సంవత్సరాల పైన స్వాతంత్రం వచ్చినా ఆ రోజు నుంచి కూడా సర్వాయి పాపన్న మహారాజు చరిత్రను ఏ ప్రభుత్వం కూడా వెల్లోకి తీసుకురాలేదు. జయంతి వర్ధంతి ఉత్సవాలను చేయాలని చెప్పి ఎన్ని డిమాండ్లు ఉన్నా కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ మేము అధికారంలో ఉన్నప్పుడు సర్వాయి పాపన్న జయంతి వర్ధంతిలను అధికారికంగా చేయాలని జీవించినాం. సర్వాయి పాపన్న కోటను ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దినాం. గోల్కొండ కోటను పరిపాలించినటువంటి రాజు, వరంగల్ కోట, భువనగిరి కోట, 33 కోటలను జయించి రాజైనటువంటి ఆయన చరిత్రను పాఠ్యపుస్తకాలు కూడా చేర్చాలని చెప్పి కూడా కొంతవరకు చేసినాం. మరి ఆ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ప్రతిష్టాపించాలని చెప్పి ఒక గౌడ సోదరులే కాదు, చాలామంది అన్ని కులాలు, ఎందుకంటే ఆయన సైన్యము ఒక కులమని కాదు, అన్ని కులాలతో సైన్యం ఏర్పాటు చేసి రాజు అయినటువంటి చరిత్ర. రాజు అంటే ఆ రోజుల్లో క్షత్రియులే రాజు కావాలి, మిగతా వాళ్ళు రాజరికం చేరిక లేదు అనేటువంటి దానిలో ఆసియా ఖండంలో భారతదేశంలోనే మరి క్షత్రియుడు కాకపోయినా మేము రాజెందుకు కావద్దని రాజు అయినటువంటి చరిత్ర గల సర్వాయి పాపన్న విగ్రహాన్ని అన్ని వర్గాల క్షత్రియులు తప్ప మిగతా వాళ్ళందరినీ కలుపుకొని రాజైన చరిత్ర ఉంది కనుక ఆయన విగ్రహాన్ని పెట్టాలని డిమాండ్తో మేము విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ట్యాంక్ బండ్ దగ్గర జియో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జియోతో పాటు 3 కోట్ల నిధులను కూడా ఏర్పాటు చేశాం. ఇవన్నీ 3 కోట్ల నిధులను కూడా బీసీ కార్పొరేషన్ ఇప్పించడం జరిగింది. మరి రేపు జయంతి ఉంది కనుక ఈ ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలోనే వారు ఇచ్చిన హామీలోనే సర్వాయి పాపన్న పేరు మీద జనగామ జిల్లాకు మేము మారుస్తామని చెప్పి అనేక రకాల వాగ్దానాలు చేయడం జరిగింది. కనుక రేపు జయంతి ఉంది కనుక, మొట్టమొదటి జయంతి కనుక ట్యాంక్ బండ్ దగ్గర విగ్రహం స్థలానికి జీవో ఇచ్చిన స్థలానికి తర్వాత నిధులు అవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి మేము శాంక్షన్ చేసినాం కనుక రేపు సర్వాయి పాపన్న జయంతి కనీసం భూమి పూజనన్నా కేటాయించిన స్థలంలో చేయాలని, ఒకవేళ విగ్రహం ఇంత తొందరగా ఏర్పాటు చేయలేమంటే టెంపరీ విగ్రహం కూడా రెడీగా ఉంది చిక్కడపల్లిలో, మరి మీరు అడిగినా ఇస్తారు లేదంటే మేము అడిగినా మాకు చెప్పిన మేము ఇప్పిస్తాం. టెంపరీగా ఒక విగ్రహాన్ని కూడా అక్కడ ఇమ్మీడియట్గా ఏర్పాటు చేస్తే ఒక హామీ మీరు ఇచ్చింది, ఈ వర్గాలకు ఇచ్చినటువంటి హామీ కూడా నెరవేర్చడానికి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక రేపు అక్కడ కనీసం భూమి పూజనైనా చేయండి, ఒక పెద్ద ఫోటో పెట్టినా భూమి ఒక ఫోటోకు పూజ చేసి ఆ స్థలం దగ్గర చేయాలని, సర్వాయి పాపన్న జిల్లాను చేస్తామని కనుక రేపు జయంతి రోజే మీరు అందం చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పని, అదేవిధంగా వైన్ షాపులలో రిజర్వేషన్ కూడా 20% పెంచుతామని చెప్పి మీ మేనిఫెస్టోలోనే ఉంది, మీరు ఇచ్చినటువంటి హామీలలోనే ఉంది కనుక మరి ఆ ఇచ్చిన హామీని కూడా ఈ కులానికి సంబంధించింది కనుక రేపు ఆ 20% పెంచినట్లు బార్ అండ్ రెస్టారెంట్లో వైన్ షాపులలో 20% పెంచినట్లు జీవో ఇచ్చినట్లయితే ఆయన ఆత్మ ప్లస్ ఆయన అభిమానులకు ఈ వర్గాలకు చాలా సంతోషంగా ఉంటుందని చెప్పి మేము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి ఆ ఇచ్చిన హామీను నెరవేర్చుకొని వాళ్ళ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఇంకా చాలా ఉన్నాయి, అది బీసీ వర్గాలకు ఇచ్చినటువంటివి అనేక సంక్షేమ పథకాలు, అవన్నీ ఈరోజు మాట్లాడడం. రేపు క్లియర్గా ఆయన జయంతి కనుక ఆయన పేరు మీద ఇచ్చిన హామీలు నెరవేర్చాలి రేపు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కొత్తగా స్థలం రాల్సిన అవసరం లేదు, నిధులకు వెతుక్కోవాల్సిన అవసరం లేదు, ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఒక్క జీవోతోనే సర్వాయి పాపన్న జిల్లా మార్చినట్లు ఒక జీవోతోనే
అయిపోతుంది, ఒక సంతకంతో అయిపోతుంది. కనుక దయచేసి మరి రేపు ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.